మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి శుక్రుడు తప్పితే ఏ ఒక్క గ్రహం బాగలేదు. మరి ఈ మీనరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ మీనరాశి వాళ్ళు అయితే గోచారం గ్రహచారం రెండున్నాయి, గోచారం జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చాయి. అయితే పిలిచే పేరు జన్మ నక్షత్రంతో పెట్టినట్టయితేనే గోచారం అవుతుంది, అట్లా కాకుండా ఎట్లా పెట్టినా కూడా అది తేడా పడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి, మీ జాతకం చూపించుకొని ప్రవర్తించండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే శని ద్వాదశంలో ఉన్నాడు, వ్యయం ఖర్చు పెట్టిస్తాడు. రాహు జన్మంలో ఉన్నాడు, ఎక్కడ లేని బాధను పెట్టిస్తాడు. కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, పుణ్యులు రణాలు దెబ్బలు తినడానికి అవకాశం ఉంది. గురువు తృతీయంలో ఉన్నాడు, చదువు సాకుండా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. రవి నాలుగింట ఉన్నాడు, అనవసరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. మరి బుధుడు ఐదింట ఉన్నాడు, వ్యాపారస్తులకి వ్యాపార స్తంభిస్తాయి. గురువు సప్తమంలో ఉన్నాడు, భార్యాభర్తలకి ప్రతికూలత అవడానికి అవకాశం ఉంది. ఒక్క శుక్రుడు తప్పితే మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. అందువల్ల మీరు అన్ని గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవాల్సి వస్తుంది గోచార రీత్యా. అట్లా కాకుండా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఏమున్నదో పరిశీలించుకోండి, చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు తెల్లవారుజామున లేచి భగవంతుడి నామస్మరణ చేయండి. మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, శ్రీకాలం దివాకరం అని ఈ మూడు వేళ మూడు మూర్తులుగా పూజించండి. మీకు అన్ని విధాల ప్రతిఫలం వస్తుంది. రాహు కుజుడు, గురువు రవి, గురుడు కేతు. మరి ఏడు గ్రహాలు కూడా బాగాలేవు, ఆరు గ్రహాలు కూడా బాగా ఏడు గ్రహాలు కూడా బాగాలేవు, ఒక్క శుక్రుడే బాగున్నాడు. ఒకటి శని, రెండు రాహువు, మూడు కుజుడు, నాలుగు గురువు, ఐదు రవి, ఆరు బుధుడు, ఏడు కేతువు. ఇన్ని గ్రహాలు బాగుండకపోవటం చాలా కష్టతరం. కాబట్టి ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్త పడటం మంచిది. కాబట్టి ఈ రాశివాడు ఎక్కడ ఏ విషయంలో తొందరపడచ్చు. తర్వాత మీ ఇష్ట దైవాన్ని పూజించడం, ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోండి. మీ ఇష్ట దైవం ఎవరుంటే అక్కడికి మాత్రం పొద్దున్నే స్నానం చేసి వెళ్ళండి. తర్వాత చీమల పుట్టలకి బియ్యపు రవ్వ పంచదార వేయండి. తర్వాత ప్రతిరోజు కూడా గరిక తీసుకొని గణపతికి ప్రదక్షిణం చేసి గణపతి దగ్గర పెట్టండి. ఆదివారం గణపతి పూజ చేసుకోండి, మీకు అన్ని విధాల మంచి మేలు జరుగుతుంది. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నా అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాడు ఇక్కడ పట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోర్టు ఉండొచ్చు, దరిద్రులై ఉండొచ్చు, ముత్తెట్టుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాడు లేదు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుకున్నారు, వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటయ్యా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటం లేదు, నీకెక్కడ పెట్టమంటావు అని పరిస్థితుంది. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. రెండోది ఏమిటంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అదిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు, కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగెక్కడో పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలిముద్దే అక్షతల అక్షరాలు రావు, ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. రెండు,
ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహం ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం, పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడి ఆడమనిషి ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే న్యాయం చేయడం, ఇది రెండోది జరుగుతుంది. మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు. ఈ సహజీవనం అనేదానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాజధాని ఎట్టంటి పరిస్థితి వస్తుందంటే అమ్మాయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కాదు, కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు, ఒకరు సంపాదన పరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పెళ్ళాన్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే పోర్చుకెట్టి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవడం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనకు గ్రహాలు బాగున్నాయి, జాతకంలో నీకు ఈ గ్రహం బాగుందయా, ఈ మహర్దశ బాగుందని చెప్తాం, ఆ మహర్దశ నీకు ఉపయోగపడలేదు. మరి ఈ గ్రహాలు ఉపయోగపడే పరిస్థితి రావాలంటే నీ ప్రవర్తన మారాలి. నీ ప్రవర్తన మారితే ఏ గ్రహమైనా నీకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహము ఆగ్రహము రెండున్నాయి. నీకు అనుగ్రహం కావాలంటే, నీకు బాగున్న గ్రహాలని ఉపయోగించుకోవాలంటే నీ ప్రవర్తన చాలా అవసరం. నీ ప్రవర్తన ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దొంగతనం చేసేవాడు వాడికి తెలియదు కదా నేనే దొంగతనం చేశాను అనుకుంటాడు, కానీ నువ్వు చేసిన దొంగతనం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ గ్రహాలు నీకు ఉపయోగపడట్లేదు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.